లైఫ్లో కానీ జాబ్లో కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, తీసుకునే ముందు అసలు ఎలాంటి సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి? లైఫ్లో మనం ప్రతిరోజు కూడా చాలా డెసిషన్ తీసుకుంటాం. కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు ఉంటుంటాయి. లైఫ్కి సంబంధించినటువంటి నిర్ణయాలు, లేదా ఒక పనికి సంబంధించినటువంటి నిర్ణయాలు, లేదా ఒక చదువుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, నేను ఈ కాలేజీలో చేరాలా వద్దా, ఈ స్కూల్లో చేరాలా వద్దా, లేకపోతే నేను పలాని ఫ్రెండ్తో స్నేహం చేయాలా వద్దా అనేటువంటి డెసిషన్స్ చాలా ఉంటాయి, రకరకాల డెసిషన్స్ ఉంటాయి. ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏమవుద్దంటే మనం తప్పనిసరిగా మనం అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను తీసుకునేటటువంటి నిర్ణయం సరైందా కాదా, అది ఎలా రాసుకోవాలి, మళ్ళీ మళ్ళీ రాసుకోవాలి, అసలు ఏమిటి, నేను ఏ నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ కాలేజీలో చేరాలనుకుంటున్నాను, ఈ కాలేజీ యొక్క స్టేటస్ ఎట్లా ఉంది, ఈ కాలేజీ బయట ఇమేజ్ ఎట్లా ఉంది, బ్రాండ్ ఇమేజ్ ఎట్లా ఉంది, దాని గురించి రాసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ ఎట్లా వీళ్ళు చెప్తున్నారు, స్టూడెంట్స్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎటువంటి ఇమేజ్ కలిగి ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి. ఆలోచించి ఇక్కడ చేరటం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది నాకు దూరం, లేకపోతే రోజు వెళ్ళడానికి ఎట్లా ఉంటుంది, అక్కడ కోఆపరేషన్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ స్టూడెంట్స్ బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి, యాటిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు పై పై స్థాయికి వెళ్ళారా, పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారా, బాగా పాస్ అవుతున్నారా, మంచి ర్యాంక్స్ వస్తున్నాయా, ఇట్లాంటి అన్ని కూడా మనం అనలైజ్ చేసుకుంటాం. అది మనం అసెస్ చేసుకుని ఇక్కడ చేరచ్చా లేదా ఏమిటి, ఇక్కడ చేరడానికి నాలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏమిటి, నాలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమిటి, నా యాటిట్యూడ్ ఏమిటి, నేను అక్కడ సూట్ అవుతానా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకోగలిగినట్లయితే అసెస్మెంట్ అనేది చాలా బాగా చక్కగా ఇక్కడ ఉపయోగపడుతుంటుంది తమ డెసిషన్స్ తీసుకునేటటువంటి టైంలో. టాప్ పొజిషన్ లో ఉండాలా అంటే మనం ఎంచుకున్న ఫీల్డ్ లో మనం ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు ఎలాంటి సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను టాప్ పొజిషన్ లో ఉండాలి అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. టాప్ పొజిషన్ అంటే దానికి ఒక హద్దు ఉండదు, ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. టాప్ పొజిషన్ అంటే ఏమిటి, ఏ టాప్లో ఉండాలి, ఐపీఎస్లో ఉండాలా, ఐఏఎస్లో ఉండాలా, ఒక మ్యూజిషియన్ గానా, ఒక డాన్సర్ గానా, ఒక సింగర్ గానా, ఎట్లా ఉండాలి అనేది ముందు ఒకటి గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ ప్రకారం నేను నాకున్నటువంటి నా స్ట్రెంగ్త్, నా వీక్నెసెస్ అన్నింటిని కూడా నేను అసెస్ చేసుకోగలుగుతాను. చేసుకుంటే ఏమవుతుందంటే ఎంతవరకు గోల్ని రీచ్ అవ్వగలను, నా ఎఫర్ట్స్ ఏం పెట్టాలి, ఇంతవరకు నేను చేసినటువంటి ఎఫర్ట్స్ ఏమిటి, ఇంకా నాలో ఇంకా చేయవలసినటువంటి ఏమిటి, ఇవన్నీ కూడా అసెస్ చేసుకుంటున్నాను. అట్లాగే నేను చేస్తున్నప్పుడు గోల్ వైపుకి వెళుతున్నప్పుడు ఎంతవరకు నేను గోల్కి రీచ్ అవ్వగలుగుతున్నాను అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాను ఈ అసెస్మెంట్ వల్ల. అర్థం చేసుకుని డైవర్ట్ అవ్వకుండా, గోల్ వైపే కాన్సన్ట్రేట్ చేస్తూ డైవర్ట్ కాకుండా గోల్ వైపు ముందుకెళ్ళిపోతుండడానికి ఇది ఉపయోగపడుతుంటుంది. కాబట్టి ఎవరైనా సరే టాప్ పొజిషన్లో ఉండాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక అసెస్మెంట్ అనేది చేసుకోవటం అనేది చాలా ఉపయోగం.